చూసుకుంటే లావరత్తే విజ్ఞాన సంస్థలు నియోజకవర్గాన్ని మనం చూద్దాం స్క్రీన్ పైన. ఎస్, బాపట్ల నియోజకవర్గం శ్రీరామ్ మాల్యాద్రి, నందిగం సురేష్ ఇద్దరి మధ్య పోటీ ఉంటుంది. టీడీపీ నుంచి శ్రీరామ్ మాల్యాద్రి, నందిగం సురేష్ వైసీపీ నుంచి పోటీ పడుతున్నారు. ఎస్, ఏంటి పరిస్థితి ఏంటి? శ్రీరామ్ మాల్యాద్రి సిట్టింగ్గా ఉన్నారు, నందిగం సురేష్ రంగంలోకి దిగుతున్నారు, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఇక్కడ చూసుకుంటే బాపట్ల సంబంధించి అంటే నందిగం సురేష్ మొన్న వైసీపీ ఎంపీ లిస్ట్ కూడా ప్రకటించారు ఆయన ఇడుపులపాయలో. పార్లమెంట్ సభ్యులంతా కూడా లిస్ట్ అంతా కూడా ఈయన ప్రకటించడం జరిగింది. శ్రీరామ్ మాల్యాద్రి కూడా సీనియర్ నేత. ఇక్కడ మనం చూసుకుంటే శ్రీరామ్ మాల్యాద్రికి సంబంధించి మొత్తం రాజకీయాలు అంటే టీడీపీలో మొదటి నుంచి ఆయన పట్టు సాధించుకున్నారు. ఈ నేపథ్యంలో నందిగం సురేష్ కూడా జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడు. మొన్న లిస్టు ప్రకటించిన దీనిలో కూడా నందిగం సురేష్ అక్కడ ప్రథమంగా మనం చూడవచ్చు. మొత్తం చూసుకుంటే బాపట్లకు సంబంధించి కూడా హోరాహోరీ ఉండే అవకాశం ఉంది ఈశ్వర్.